మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి మనుమడు కాసు వెంకటకృష్ణారెడ్డి తనేడు కాసు మహేష్ రెడ్డి తన అనుచరులు కార్యకర్తలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు అప్పటినుంచి పల్నాడు టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు వైసీపీలో మహేష్ చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పార్టీ నేతలంతా కోడెల ఆయన కుమారులతో పాటు ఎరపతి నేనులపై నిప్పులు చెరిగారు పల్నాడులో ఏ ఒక్కరూ టీడీపీకి ఓటు వేసే పరిస్థితుల్లో లేరని చెబుతున్నారు ఇప్పటికే జిల్లాలోని కోడెల ఎరపతి శ్రీనివాసరావు రావిల కిషోర్ బాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి మహేష్ వెంట జనం నడుస్తుండటంతో వీరంతా రాజకీయంగా అత్యంత బలహీనంగా తయారయ్యారు మహేష్ చేరిక కోసం ఏర్పాటు చేసిన సభతో గుంటూరు జిల్లా నరసరావుపేట జనసంద్రమైంది కోడెల కొడుకు అరాచకాలు ఎరపతి నెలల దౌర్జన్యాలపై ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకత ఉన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చాక పల్నాడు పౌరుషాల గడ్డను దోపిడీకి అడ్డాగా మార్చారని ఎక్కడ చూసినా దోపిడీలకు పాల్పడుతున్నారని మహేష్కు చెప్పుకుంటున్నారు మహేష్ చేరికతో గురజాల నరసరావుపేట సత్యనపల్లితో పాటు పల్నాడు మొత్తం వైసీపీకి భారీ ఎత్తున బలం చేకూరిందని ఇక పార్టీకి తిరుగులేదని జిల్లాలో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవని వైసీపీ నేతలు చెప్తున్నారు మహేష్ చేరిక రోజు పెద్ద మనసు చేయండి చేయి చేయి కలుపుదాం జగన్ను సీఎం చేసి రాష్ట్రానికి పట్టిన శనిని విడిపించుకుందాం ప్రతి ఊరికి వెళ్దాం ప్రతి గడప తలుపు తడదాం అని ఆ రోజు చెప్పిన మాటకు కట్టుబడి పార్టీ కోసం కష్టించి పనిచేస్తున్నారు ఎప్పటికప్పుడు అధినేత జగన్తో సమావేశమవుతున్నారు గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో భాగంగా భారీగా పర్యటిస్తున్నారు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు మహేష్ పర్యటనకు వేలాది మంది తరలి వస్తున్నారు మహేష్ పర్యటనను చూసిన పల్నాడు టీడీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టుకుంది అది సంగతి